హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అన్నమాట. పిల్లలకైతే ఆఫ్టర్నూన్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా ఊరు నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే పాపకి 10th క్లాస్ కదా, హాలిడేస్ ఏం లేవు, ఒక 1 వీక్ మాత్రమే ఉంటే వెళ్ళేసి వచ్చాము. ఇంకా వచ్చినప్పటి నుంచి అయితే బాగా కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ అన్నమాట. వాటర్ చేంజ్ అయింది కదా, అలాగే సమ్మర్. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే వంటకైతే పెడుతున్నాను. వంటకు పెట్టేసి ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఒక 4 డేస్ నుంచి ఏం వర్క్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే ఆ బట్టలన్నీ ఊరు నుంచి తెచ్చాం కదా, లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఏం సర్దలేదు, అన్నీ ఎక్కడక్కడే పెట్టేశాను. ఇంకా ఈరోజు కొంచెం బెటర్గా ఉంటే ముందు వంట పని అయిపోతే అవన్నీ నీట్గా సర్దేసుకోవచ్చు అని ముందు ఫాస్ట్గా వంట అయితే పెట్టేస్తున్నాను. రైస్ పెట్టేసి సాంబార్కి అయితే పప్పు పెట్టేసి ఇంకా వర్క్ అయితే చేసుకోవాలి. ఇంకా లగేజ్ బ్యాగ్స్ అయితే అలాగే ఉన్నాయి బట్టలన్నీ. ఇంకా అమ్మ ఏమిచ్చింది కూడా చూడలేదన్నమాట. కందిపప్పు, ఇంకా కొన్ని గిన్నెలు ఇలాంటివన్నీ ఇచ్చింది, అన్నీ ఎక్కడక్కడే పెట్టేశాను హెల్త్ బాగాలేక. అవన్నీ అయితే సర్దుకోవాలి ఎక్కడక్కడ. ఇవన్నీ సర్దుకుంటూ కూర్చుంటే మళ్ళీ పిల్లలకి లంచ్ టైం అయిపోద్ది, వాళ్ళు వచ్చేస్తారనేసి ముందు లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ పెట్టేశాను, ఇంకా పప్పు అయితే పెట్టేయాలి. నాకున్న అలవాటు ఏంటంటే ఏ గిన్నె దేనికైనా తీస్తే అది అక్కడే పెట్టేయనమాట, అప్పుడే కడిగి మళ్ళీ పెట్టేస్తాను, ఆరిపోతాయి కదా అనేసి. ఇంకా ఆరిన తర్వాత నీట్గా అన్నీ అక్కడక్కడైతే సర్దేసుకోవచ్చు అనేసి. ఇల్లు కూడా వచ్చేసరికి అంత బాగా దుమ్ము అన్నమాట. ఇంకా ఒక పక్క కోల్డ్ సరే ఉంటే ఉంటేనే అని కొంచెం కొంచెం సర్దానమాట రోజు కొంచెము. ఇంకా ఎలాగో ఫెస్టివల్ కూడా వచ్చేస్తుంది కదా ఉగాది. ఇంకైతే పొయ్యి లగేజ్ అంతా సర్దాలి. చూసారా నీట్గా సదురుకొని వచ్చాను. పిల్లలైతే అవి కనపడలేదు ఇవి కనపడలేదని అన్నీ మొత్తం పీకేశారు. ఇప్పుడు డబుల్ వర్క్, మళ్ళీ అన్నీ మడత పెట్టి మళ్ళీ సర్దుకోవాలి. బూమర్ చూసారా ఇంకా మళ్ళీ ఏంటో లగేజ్ సర్దుతుందని చూస్తుంది, దానికి ఇష్టం అన్నమాట ఊరికి వెళ్ళాలంటే. అన్నీ మడత పెట్టుకొని తీసుకొచ్చుకున్నాను, అన్నీ మడతలు తీసేశారు, కనిపించలేదు బట్టలు అనేసి. ఇంకా ఎవరి వాళ్ళవి సపరేట్ చేసేసి సర్దేయాలి. ఉమర్ అయితే ఇంకా మళ్ళీ ఊరికి వెళ్తున్నామేమో అని చూస్తుంది బట్టలు సర్దుతుంటే. అమ్మ అయితే కొన్ని సామాన్లు అయితే ఇచ్చిందనమాట, ఏమైనా కొత్తవి తీసుకుంటే కొంచెం పెద్ద కడాయి అన్నమాట, ఇది తీసుకోవెళ్ళు అని ఇచ్చిందనమాట. నా దగ్గర కొంచెం చిన్న చిన్నవే ఉంటాయి కదా, ఒక 5 మెంబర్స్కి అలాగా పట్టేలాగా కొత్తవి తీసుకున్నాను అనేసి ఇచ్చింది. చాలా బాగుంది, కింద రాగి కోటింగ్ వచ్చింది, వైట్ కూడా చాలా బాగుంది. అసలు ఏమేమి పెట్టిందో కూడా చూడలేదు, ఇప్పుడే ఓపెన్ చేశాను. ఆ గిన్నె చూసారా ఎంత క్యూట్గా ఉందో. పాలు పెట్టుకోవడానికి ఇంకా ఏదైనా బాగుంటుందని తీసుకోమని ఇచ్చింది. వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని బౌల్స్ ఇచ్చేస్తుంది అన్నమాట, నేను ఏం చేస్తాను ఇక్కడ ఇద్దరే అనేసి. ఇదేమో ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసేది కట్టర్ తీసుకొయింది, ఇచ్చిందనమాట.
కొన్ని ట్రేస్ అయితే వచ్చింది వీడియోస్లోకి, అందుకు పనికొస్తాయి తీసుకెళ్ళు అని ఇచ్చింది. ఈ ట్రేస్ 3-పీస్ సెట్ అన్నమాట, అవి అలాగే ఇచ్చింది గ్రీన్ కలర్ లీఫ్వి. ఇంకా ఇవన్నీ మడత పెట్టుకొని ఎక్కడెక్కడైతే సర్దేసుకోవాలి. ఊరికి వెళ్ళేటప్పుడేమో ఒక బ్యాగ్తో వెళ్తాము, వచ్చేటప్పుడైతే ఒక 5-6 బ్యాగ్లు అయిపోతాయి. వెజిటబుల్స్, కందిపప్పు, ఇంకా స్టోర్ బియ్యం ఉంటాయి కదా, అవి దోశ పిండికి పనికొస్తాయని అన్నీ అయితే పెట్టించింది. ఇంకా అంతలోకైతే సాంబారు అయిపోయింది, ఇంకా టమోటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ మసాలాలు లేకుండా ఇలాగా కొంచెం చట్నీలు, సాంబారు, రసము ఇలాంటివే బాగుంటాయి. మా పిల్లలకైతే సాంబార్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బట్టలు అయితే అన్నీ సపరేట్ చేశాను, ఇంకా వంట అయిపోగానే సర్దేయాలన్నమాట. అండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.